ఈ నెల 16న దేశవ్యాప్త భారత్ బంద్ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడటంతో దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు కలిసి సంయుక్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ నల్ల చట్టాలు, లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేసేంత వరకు తమ పోరు ఆగదని హెచ్చరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అదే నినాదంతో దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు ఏకమయ్యారని రవీంద్రనాథ్ వివరించారు. ప్రయోజనాల కోసం ఉంచుకున్నటువంటి చట్టాలని నరేంద్ర మోడీ గారు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టారు. ఆ 4 లేబర్ కోడ్లో కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. అందుకని అటు దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులు, దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు, ఈ రెండు వర్గాలపైన కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు విధానాలని ప్రతిఘటిస్తూ గత 3-4 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందుకని రేపు 16వ తేదీన దేశవ్యాప్తంగా కూడా 12 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, వీరందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క ఆందోళనకి, సార్వత్రిక సమ్మెకి, గ్రామీణ బంధుకి పిలిపివ్వటం జరిగింది. ఈ బంధుకి రద్దు చేయాలని, 3 కార్మిక చట్టాలు రద్దు చేసి రైతులపైన పెట్టిన కేసులను ఉపసంహరించాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతుల ధర నిర్ణయం చేయడం రైతులకు ఉండాలని, ఇలాంటివన్నిటిపైన కూడా రైతులు నల్ల చట్టాలు రద్దు, కార్మికుల 42 కార్మిక చట్టాలు రద్దు చేసి ఏవైతే లేబర్ కోడ్లు పెట్టారో ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటటువంటి అంశంపైన కార్మికులు ఈ బంధుకు పిలిపేయడం జరిగింది. ఇన్ని సంఘాలు ఈ బంధులో పాల్గొంటున్నాయి. వాటితో పాటు మొట్టమొదటిసారిగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఒక రాజకీయ నినాదం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పార్లమెంటులో ఎన్ని విజ్ఞప్తులు చేసినా, రోడ్లపై ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని బంధులు చేసినా